नमस्ते नेनु डाक्टर सूरी रघुराम पोद्दुन ना दग्गर को पेशेंट वच्चाडु अतनिकी निन्न रात्रि नुंची नडुम दग्गर पेन गा उंदट निन्न हेवीगा वर्क चेसाडु निन्न रात्रि उन्नट्टुंडि पेन स्टार्ट अय्यिंदि पेन स्टार्ट अयिन वेंटने अतनु आ पक्क वाळ्ळु एवर्नो अडिगिनप्पुडु गानि इतनिकि गानि किड्नीलो राळ्ळु वच्चेसायनि अनुमानं कलिगिंदि पोद्दुन ई रोजु पोद्दुने 8 o'clock ల్యాబ్కి వెళ్ళి ఏ డాక్టర్ సలహా లేకుండా ఎవరి సజెషన్ లేకుండా పొట్టకి స్కాన్ అంటే కిడ్నీలో రాళ్ళు ఉంటే ఏం చేస్తారని అడిగారట అక్కడ అబ్డోమెన్ స్కాన్ చేస్తారని చెప్తే ఆ పొట్టకి స్కాన్ తీసేసుకున్నాడు తీసేసుకుని దాంట్లో రాళ్ళు లేవు ఏం లేవని అతనికి తెలిసిన తర్వాత అప్పుడు ఆ నొప్పి ఏంటో అర్థం కాక నా దగ్గరికి వచ్చాడు ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసెస్ చాలా ఎక్కువైపోయాయి కేవలం ఈ కింద పిర్రల దగ్గర పెయిన్ కలిగితేనే లేదా బ్యాక్ ఎక్కడ పెయిన్ కలిగినా నడుం భాగంలో ఎక్కడ నొప్పి కలిగినా కూడా పేషెంట్లు దాన్ని కిడ్నీలో పెయినను కిడ్నీ సమస్య కిడ్నీలో రాళ్ళు అనుకుని భయపడిపోయి టెస్టులు చేయించుకోవడం కానీ లేదా డాక్టర్ దగ్గరికి వచ్చి నాకు నడుం నొప్పిగా ఉందండి కిడ్నీలో ఏదైనా తేడా వచ్చిందేమో భయంగా ఉందని చెప్పి వాళ్ళు మా దగ్గర అడగడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. సో గతంలో మరి ఇది ఇంతలా లేదు కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో ఇటువంటి కేసెస్ ఎక్కువైపోయాయి. కిడ్నీలో రాళ్ళకి లేదా మామూలు నడుం దగ్గర వచ్చే వెన్నుపూస లేదా అక్కడ జాయింట్లో అక్కడ కండరాల నొప్పులకి మధ్యలో ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది అనే చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ఏది కిడ్నీలో సమస్య వల్ల వచ్చిన నొప్పి ఏది కండరాల వల్ల లేదా జాయింట్ల వల్ల మామూలు భాషలో చెప్పాలంటే కీళ్ళవాతం లేదా వెన్నుపూస సమస్య L4-L5 ప్రాబ్లం అంటూ ఉంటారు కదా ఇటువంటి సమస్యల వల్ల వచ్చింది నొప్పి అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సరే ముందు పాయింట్ వైజ్ చూద్దాం దేంట్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి నొప్పి ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది. ఈ కిడ్నీతో సంబంధం లేని కండరాలు లేదా వెన్నుపూస లేదా జాయింట్లకు సంబంధించిన నడునొప్పి ఎప్పుడు కూడా వెన్నుపూస చివరి భాగంలో కింద భాగంలో కనబడుతూ ఉంటుంది లేదా హిప్ జాయింట్లో అంటే తుంటి జాయింట్లో నొప్పి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కిడ్నీలు ఉండే జాగా కాదు. ఇటువంటి భాగంలో కనుక నొప్పి ఎప్పుడన్నా కనబడితే ఖచ్చితంగా అది కిడ్నీకి సంబంధం లేని ఇతర వెన్నుపూస లేదా కండరాల నొప్పి అని నిర్ధారించుకురావాలి. మరి కిడ్నీలో నొప్పి వస్తే ఎక్కడ వస్తుంది నొప్పి? మీరు ఎప్పుడైనా ఈ భాగాన్ని మీరు ఈ చూస్తే ఇలా ఇటువైపు చూస్తే ఇక్కడ రిబ్స్ కనబడతాయి మనకి ఈ ఎముకలు అన్నమాట. ఈ ఎముకలు లాస్ట్ ఎముక చూడండి ఈ లాస్ట్ ఎముక ఏదైతే ఉందో ఈ లాస్ట్ ఎముకకి కరెక్ట్గా వెనక వైపు ఈ భాగంలో ఎక్కువగా దీన్ని లోయిన్ అంటారు ఈ పార్ట్ని ఆ చివరి రిబ్కి కరెక్ట్గా వెనకాతల వైపు సుమారుగా చెప్పాలంటే వీపుకి మధ్య దగ్గర వస్తుంది ఇది వీపుకి మధ్యన మధ్య గీతకి కొద్దిగా కింద అన్నమాట. ఆ ప్రాంతంలో మన కిడ్నీలు ఉంటాయి కాబట్టి కిడ్నీ నొప్పి ఎప్పుడు కూడా ఆ పర్టికులర్ ఆ ప్లేస్లోనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తప్ప కిందనో లేదా ఈ పిర్రల దగ్గర కిడ్నీ నొప్పి అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఇక ఈ నడు నొప్పికి కారణాలు ఏంటి? నడునొప్పి రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఉదాహరణకి డిస్కులు అవి బాగా ఒత్తిడికి గురై ఉబ్బిపోవడం కానీ లేదా డిస్కులు పగిలిపోయి ప్రొలాప్స్ అవ్వడం కానీ దాంట్లో పదార్థం బయటకు వచ్చేయడం కానీ అవాస్క్యులర్ నెక్రోసిస్ హిప్ జాయింట్ బాల్ డ్యామేజ్ అవ్వడం రక్త ప్రసరణ సరిగ్గా జరగక అటువంటి సమస్య వల్ల కానీ లేదు అక్కడ వెన్నుపూస లోపల ఎముకలు స్పైన్ బోన్స్ కదిలిపోవడం కానీ లిస్థసిస్ అంటారు అంటే ఎముక ఒకదాని మీద ఒకటి ఎక్కేసి ముందుకి వెనక్కి జరగడం ఇటువంటి కారణాల వల్ల కానీ లేదు అక్కడ ఏదైనా ఫ్రాక్చర్ అవ్వడం కానీ ఇంకేదైనా ఉదాహరణకి బోన్ లోపల ఇన్ఫెక్షన్ సోకడం కానీ అక్కడ బోన్ లోపల ఏదైనా వాపు తలెత్తడం కానీ ఇవన్నీ జనరల్గా మనకి నడుం నొప్పి రావడానికి కారణాలు. కిడ్నీ నొప్పి రావడానికి కారణాలు ఏంటి? కిడ్నీలో నొప్పి రావడానికి ప్రధానమైన కారణం కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడం కిడ్నీ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ సోకడం ఇవి జనరల్గా కిడ్నీల నొప్పి రావడానికి మేజర్ కారణాలు. మరి ఈ కిడ్నీలో నొప్పి నడు నొప్పి ఇది ఇతర పరిస్థితికి ఎలా స్పందిస్తుంది? ఒకవేళ కనుక మీ నొప్పి కనుక కిడ్నీతో సంబంధం లేని ఈ వెన్నుపూస లేదా జాయింట్ పెయిన్ అయితే ఎక్సర్సైజ్ చేసే కొద్దీ నడక నడిచే కొద్దీ మెట్లెక్కినప్పుడు కానీ ఆ నొప్పి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అంటే మీకు మామూలు ఈ డిస్క్ సమస్య వల్ల కానీ లేదా ఈ హిప్ జాయింట్ లోపల కండరాల వల్ల కానీ కనుక వచ్చిన నొప్పి అయితే ఆ వ్యక్తి నిలబడినా నడిచినా మెట్లెక్కినా ఉన్నట్టుండి నొప్పి చాలా దారుణంగా పెరుగుతూ ఉంటుంది. ఒక పర్టికులర్ యాంగిల్లో చాలా తట్టుకోలేనంత నొప్పి కలుగుతూ ఉంటుంది. అదే రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గిపోతూ ఉంటుంది లేదా చాలా వరకు మనకి రిలాక్సేషన్ అనేది
దొరుకుతూ ఉంటుంది. ఇది ఇటువంటి లక్షణం కనుక ఉంటే అది కిడ్నీ నొప్పి ఖచ్చితంగా కాదు. కిడ్నీలో నొప్పి ఎప్పుడు కూడా మీకు ఈ రకమైన ఎక్సర్సైజ్ వల్ల పెరగడం కానీ, ఎక్సర్సైజ్ వల్ల ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల లేదా రెస్ట్ తీసుకోవడం వల్ల తగ్గడం అనేది ఎప్పుడు కూడా ఉండదు. కిడ్నీలో నొప్పి, ఇది కిడ్నీలో రాళ్ల వల్ల కిడ్నీలో రాళ్ల వల్ల కనుక నొప్పి వచ్చినట్టయితే అది మీరు ఎక్సర్సైజ్తో నిమిత్తం లేదు. మీరు పడుకున్నా, నించున్నా, నడిచినా, కూర్చున్నా ఆ నొప్పి దారుణంగా ఏడిపిస్తూ ఉంటుంది. పేషెంట్లు కింద పడి దొల్లేస్తూ ఉంటారు. వాళ్ళు పడుకోబెట్టినా టెన్షన్ పడదు అని చెప్పి రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా మంచం మీద పడుకుంటే కూడా తట్టుకోలేక దొల్లుతూ ఉంటారు పేషెంట్లు. ఆ భావం ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ ప్రాంతం మీద చేపెట్టుకుని వాళ్ళు ఆ నొప్పి భరించలేక విలవిల్లాడిపోతూ ఉంటారు. సో రెస్ట్ తీసుకోవడం వల్ల నొప్పి తగ్గిందా? అది కిడ్నీ స్టోన్ నొప్పి కాదు. రెస్ట్ తీసుకోవడం వల్ల నొప్పి తగ్గకపోతే మీరు కిడ్నీని అనుమానించాల్సి. ఇక ఈ కిడ్నీలో రాయితో సంబంధం లేని ఈ డిస్క్ సమస్యల వల్ల వచ్చిన ప్రాబ్లంలో ఎప్పుడు కూడా నీరుడికి సంబంధించిన లక్షణాలు అనేవి జనరల్గా ఉండవు. వెన్నుపూస పాడవడము, హిప్ జాయింట్ పాడవడం కనుక ఉంటే నీరుడికి అసలు ఏ సంబంధం లేదు. రేర్ కేసెస్లో వెన్నుపూస కనుక బాగా డ్యామేజ్ అయితే, అందులోనూ కూడా కింద భాగాల్లో L5-S1 మధ్యలో కనుక ఎక్కడైనా అసాధారణ స్థాయిలో డిస్క్ పాడైతే కొన్నిసార్లు నీరుడు అనేది కంట్రోల్ తప్పడం లాంటివి చాలా రేర్గా జరుగుతాయి. మనకి ఈ కాడా ఎక్వైనా సిండ్రోమ్ అంటారు. అటువంటి కండిషన్స్లో, ముఖ్యంగా కాడా ఎక్వైనా అనే పార్ట్లో కంప్రెషన్ ఏర్పడిన కేసుల్లో మనకి ఈ రకమైన నీరుడు కంట్రోల్ తప్పడం అనేది జరుగుతుంటుంది. తప్ప సహజంగా అయితే నీరుడికి సంబంధించిన ఏ కంప్లైంట్లు కూడా డిస్క్ సంబంధిత నడుము నొప్పిలో ఉండవు. అదే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, కిడ్నీ సంబంధిత, కిడ్నీలో రాయి వల్ల కనుక వచ్చిన నడుము నొప్పి అయితే వీళ్ళల్లో యూరిన్ లక్షణాలు అనేవి దాదాపుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. యూరిన్ ఎర్రగా రావడం లేదా యూరిన్ చిక్కబడిపోయి రావడం, పదే పదే యూరిన్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉండడం, యూరిన్ ఆపుకోవడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉండడం, పరిగెట్టాల్సి రావడం, యూరిన్లో మంట, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ సోకి జ్వరం వస్తూ ఉండడం, దీనితో పాటు కిడ్నీలో రాయి బాగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళలో పదే పదే మోషన్కి వస్తున్న సెన్సేషన్ కలగడం, వాళ్ళు కూర్చోలేక వెళ్ళి కమోడ్ మీద కూర్చుంటూ ఉంటారు, యూరిన్ వచ్చినట్టుగా చుక్కల చుక్కల కింద ఈ అంగంలోంచి లేదా స్త్రీలు అయితే ఈ మూత్రనాళ నుంచి యూరిన్ అనేది బయటకు జారీ అవుతుంది తప్ప ఫోర్స్గా అనేది యూరిన్ బయటికి రాదు. మోషన్ వస్తున్నట్టు అనిపిస్తుంటుంది, యూరిన్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది, కానీ రెండూ కూడా కావు. కానీ వాళ్ళు ఆ సెన్సేషన్ తట్టుకోలేక వెళ్ళి బాత్రూంలో కూర్చుంటూ ఉంటారు. ఈ లక్షణం కనుక ఉంది అంటే అది ఖచ్చితంగా కిడ్నీలో రాయికి సంబంధించిన ప్రాబ్లమే తప్ప డిస్క్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇక నొప్పి కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు డిస్క్ సంబంధిత, కిడ్నీతో సంబంధం లేని సమస్యల్లో నొప్పి అనేది కంటిన్యూ ఉంటుంది. అసలు మనకి ఎక్కువడం తక్కువడం లాంటివి ఉండవు. కదలికలు పట్టి ఎక్కువడం తక్కువడం తప్ప జనరల్గా నొప్పి అనేది స్థిరంగా కంటిన్యూగా ఉంటుంది. కిడ్నీలో నొప్పి ఇలా దీనికి డిఫరెంట్ అన్నమాట. దీంట్లో పీరియడ్ నొప్పిలాగా ఉన్నట్టుండి నొప్పి పీక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. తట్టుకోలేనంత, భరించలేనంత నొప్పికి వెళ్ళి మళ్ళీ వెంటనే తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ ఉన్నట్టుండి తీవ్రమైపోయి మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అంటే అలలు అలలాగా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. దీన్ని కొలికి పెయిన్ అంటూ ఉంటాం. ఇక నొప్పి ఏ భాగం నుంచి ఏ భాగానికి వెళ్తుంది? డిస్క్ సమస్యల్లో లేదా కిడ్నీతో సంబంధం లేని సమస్యల్లో సయాటికా లాంటి కంప్లైంట్లో నొప్పి వెనక భాగం నుంచి కాలు కింద భాగానికి రేడియేట్ అవుతూ ఉంటుంది. అంటే కాలు కింద భాగానికి నొప్పి అనేది ప్రసారణ జరుగుతూ ఉంటుంది. ఆ నొప్పి కాలు చిటికెన్న వేలు వరకు కూడా రేడియేట్ అవ్వచ్చు. కాలు మొత్తం గుంజినట్టు ఉండడం, కాలంతా లాగేసినట్టు ఉండడం, కాలు కదపలేకపోవడం, వెనక వైపు నుంచి నొప్పి కిందకి వెళ్తూ ఉండడం, ఇటువంటి లక్షణాలు కనుక ఉంటే దాదాపుగా అది సయాటికా నొప్పి అని మనం అనుమానించాల్సి ఉంటుంది. కిడ్నీలో రాయి కనుక ఉంటి ఆ రకమైన నడుము నొప్పిలో అయితే నొప్పి ఎప్పుడు కూడా వెనక వైపు నుంచి కాలు కింది భాగానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. కిడ్నీలో రాయి ఉంది కాబట్టి, రాయి ఉంటే కనుక కిడ్నీ భాగంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ రిబ్స్ ఉన్నాయి చూడండి, రిబ్స్కి కరెక్ట్గా వెనకతల వైపు లాస్ట్లో అక్కడి నుంచి అక్కడ రాయి ఉంటే ఆ భాగంలో నొప్పి. ఈ రాయి అనేది నీరుడిలో ఏర్పడిన రాయి కాబట్టి, నీరుడు వ్యవస్థలో ఏర్పడిన రాయి కాబట్టి నీరుడు జారీ అయ్యే ముందు వైపుకి మారుతూ ఉంటుంది. వెనక నుంచి నొప్పి క్రమేపీ మూత్రాశయం వైపు కనుక వస్తుంది అంటే, అంటే ముందు వైపు వస్తుంది అంటే అది కిడ్నీలో రాయి నొప్పిగా మనం అనుమానించాలి. నొప్పి వెనక నుంచి కింద నుంచి కాళ్ళలోకి వెళ్ళిపోతే అది కిడ్నీతో సంబంధం లేదు. వెనక నుంచి మధ్యలో మొదలైన నొప్పి క్రమేపీ ముందుకొచ్చి మూత్రాశయం వైపు అంటే పాస్ పోసే ఈ భాగాల వైపు కనుక రేడియేట్ అవుతూ ఉంటే అది కిడ్నీలో నొప్పిగా మనం అనుమానించాల్సి ఉంటుంది. టెస్ట్ల విషయానికి వస్తే ఈ రకమైన నొప్పి దేనికి సంబంధించిన
డాక్టర్లు సాధారణంగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఎవరైనా సరే ఈజీగానే చెప్పేయగలుగుతారు. కానీ కొన్నిసార్లు నిర్ధారణ కావాల్సి వచ్చినప్పుడు వేరువేరు టెస్టులు చేయడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇది డిస్క్ సంబంధించిన ప్రాబ్లం కానీ లేదా తుంటికి సంబంధించిన ప్రాబ్లం అయితే ఎక్కువగా ఎక్స్రే చేయిస్తూ ఉంటాం. ఎక్స్రే ఎల్ఎస్ పైన్ కానీ లేదా పెల్విక్ బోన్ ఎక్స్రే కానీ లేదా ఇతర ఎంఆర్ఐ అవసరం బట్టి ఎంఆర్ఐ కానీ ఇటువంటివి చేస్తూ ఉంటాం. అదే కిడ్నీలో రాయి కనుక ఉన్నట్టయితే అటువంటి కేసుల్లో అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ కానీ కేయుబి ఎక్స్రే కానీ లేదా కొన్నిసార్లు అవసరం అనుకున్నప్పుడు ఈ సిటీ అబ్డోమెన్ కానీ సిటీ కేయుబి లాంటి టెస్టులు చేయడం ద్వారా ఈ ప్రాబ్లం అనేది తెలుసుకుంటూ ఉంటాం. కిడ్నీలో రాయిని కనుక మనం స్పష్టంగా ఈ దీంట్లో దొరక్కకపోతే ఇండైరెక్ట్గా తెలుసుకోవడానికి కొన్ని రక్త పరీక్షలు కూడా చేస్తూ ఉంటారు. దాంతోపాటు నీరుడు పరీక్ష ద్వారా కూడా లోపల ఎక్కడైనా బ్లడ్ అనేది లీక్ అవుతుందనే విషయం కూడా నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ రెండు డిఫరెంట్ కండిషన్స్లో మనం చేసే టెస్ట్లు. ఇక దీంతోపాటు అనుబంధ లక్షణాలు కూడా కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటి? కిడ్నీలో రాయి కనుక కారణమై దాని వలన నడుము నొప్పి అయితే దాంట్లో ప్రధానంగా వామిటింగ్ సెన్సేషన్ అనేది బాగా ఉంటుంది. ఒకవేళ మీకు వామిటింగ్స్ కాకపోయినా కూడా సెన్సేషన్ అనేది బాగా ఉంటుంది. కిడ్నీలో రొప్పి అనేది కంటిన్యూగా ఎవరికి ఉండదు. ఒక కొన్ని గంటల పాటు చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రంగా ఉన్న దశలో పేషెంట్ విపరీతమైన వికారంతో బాధపడుతూ ఉంటాడు. ఇట్ ద సేమ్ టైం కిడ్నీతో సంబంధం లేని లోపల కండరాల వల్ల డిస్కుల వలన వచ్చిన నొప్పుల్లో వామిటింగ్ సెన్సేషన్ అనేది జనరల్గా మనకు కనబడుతుంది. దీంట్లో కాళ్ళల్లో తిమిర్లు రావడం, కాలు మొద్దుబారడం, కాలంతా జుమ్ 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 అని లాగేసినట్టు ఫీలింగ్ కలుగుతూ ఉండడం, మెట్లెక్కినప్పుడు, కాలు పైకెత్తినప్పుడు, నడిచినప్పుడు ఈ కాలు లోపల ఈ సెన్సేషన్ అనేది మరింతగా తీవ్రమవుతూ ఉండడం, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతూ ఉండడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి కాళ్ళలో జుమ్జుములు కనుక కనబడితే అది కిడ్నీకి సంబంధం లేని సమస్య. నీరుడు పరంగా ఇబ్బందులు ఉండి వామిటింగ్ సెన్సేషన్ ఉంటే అది కిడ్నీలో పరంగా వచ్చిన సమస్య అని మనం నిర్ధారించుకుని మనం దీని పరంగా డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అంతే తప్ప ఈ సరైన డిఫరెన్స్ లేకుండా నడుం దగ్గర వచ్చే ప్రతి సమస్యను పట్టుకొచ్చి అది కిడ్నీ నొప్పిగా భావించి మీకు మీరే టెస్టులు చేయించుకుని ఏదేదో ట్రీట్మెంట్లు ట్యాబ్లెట్లు వాడేస్తే మీరే మీ సమస్యను పెద్ద చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి సరిపడే జాగ్రత్తలు తీసుకోండి. నమస్తే.